హాయ్ అండి, నేను మీ సాగర్ చీకటిపల్లి డైరెక్టర్ని. నిన్న ఈవినింగ్ నేను బైక్లో మధురానగర్ వెళ్తున్నాను. వెళ్తుంటే అక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ సిఐ గారు కూడా ఉన్నారు. అక్కడ బళ్ళు, లైసెన్సులు ఇవన్నీ వెహికల్స్ ఆపుతూ లైసెన్సులు, సి బుక్లు, హెల్మెట్లు అన్నీ చెక్ చేస్తున్నారు. ఆ టైంలో ఇద్దరు కుర్రాళ్ళు బైక్ మీద వచ్చి, హెల్మెట్ లేదు వాళ్ళకి, హెల్మెట్ లేదు అని చెప్పి అక్కడ బైక్స్ ఫైన్ రాస్తున్నారని చెప్పి పక్కన చిన్న సందు ఉండింది, ఆ సందులో వెళ్ళిపోవడానికి ట్రై చేశారు. ట్రై చేసి బండి ఆ సందులోకి కట్ చేయడానికి ట్రై చేయగానే ఇమ్మీడియట్లీ అక్కడ కారు వచ్చి బైక్ను గుద్దింది. ఆ ఇద్దరు కుర్రాళ్ళు కూడా బైక్ ఒకవైపు, కుర్రాళ్ళు ఒకవైపు పడడం జరిగింది. అందులో డ్రైవ్ చేసే అబ్బాయికి తలకి చాలా పెద్ద గాయమైంది. ఆ టైంలో నిజంగా అబ్బాయి హెల్మెట్ పెట్టుకొని ఉండంటే తను నిజంగా సేవ్ అయ్యేవాడు. ఆ తలకి దెబ్బ తగిలేదు కాదు. కాబట్టి హెల్మెట్ నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి బైక్ తోలే ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ అనేది చాలా 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 అవసరం. ఎందుకంటే మనం బైక్లో వెళ్ళేటప్పుడు మనకు ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ గురించి ఆలోచించి మనం డ్రైవ్ చేసుకుంటూ పోవాలి. డ్రైవింగ్లో కూడా జాగ్రత్తగా పోవడం నేర్చుకోవాలి. హెల్మెట్ అనేది కంపల్సరీ వాడాలి. దగ్గరే కదా, ఒక హాఫ్ కిలోమీటరే కదా, 1 కిలోమీటరే కదా, ఈ 1 కిలోమీటర్కి హెల్మెట్ అవసరమా, హాఫ్ కిలోమీటర్కి వాళ్ళ హెల్మెట్ అవసరమా అని ఆలోచించి, మనకి యాక్సిడెంట్ జరగాలి అంటే 2 సెకండ్స్ చాలండి హెల్మెట్లు వాల్యూ. ఆ 2 సెకండ్స్ కూడా హెల్మెట్ లేకపోతే తలకు గాయమైతే ఆ హెల్మెట్ వాల్యూ ఏంటో ఆ 2 సెకండ్స్లోనే మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, 2-వీలర్ వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ అనేది యూజ్ చేయడం నేర్చుకోండి. అలాగే ట్రాఫిక్ వాళ్ళు కానివ్వండి, బైక్స్ ఆపి చెకింగ్ చేస్తూ, ఆర్సీలు కానివ్వండి, హెల్మెట్ కానివ్వండి, ఇలా పోలీసు వాళ్ళు రోడ్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ బైక్లు ఆపడం జరుగుతుంది. రోజు మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి సంఘటనలు. పోలీసు వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. ఒక చోట పోలీసు వాళ్ళు ఉండి బైక్లు చెక్ చేస్తున్నారు అని అనుకుంటే, సిఐ గారు ఉన్నారు అంటే ఆయనకు ఒక గవర్నమెంట్ వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ ఏంట్రా అంటే బ్యాక్ సైడ్ అంతా ఖాళీగానే ఉంటుంది, అక్కడ ఎవరు ఉండరు కూడా ఉండరు వెహికల్లో. ఇక్కడ బైక్లు ఆపినప్పుడు ప్రతి ఒక్కరికి హెల్మెట్ లేదని ఫైన్ కట్టిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఆ హెల్మెట్ లేదని ఫైన్ కట్టేదానికంటే పోలీస్ వాళ్ళే హెల్మెట్ కాస్ట్ 500 ఉంటే 500, 1000 ఉంటే 1000, ఆ ఫైన్ బదులుగా హెల్మెట్ ఒకటి ఇచ్చి, ఆ హెల్మెట్కి ఎంత కాస్ట్ ఉంటుందో ఆ కాస్ట్ అనేది ఆ బైక్ తోలే పర్సన్ దగ్గరే వసూలు చేస్తే దానివల్ల 2 లాభాలు ఉన్నాయండి. ఒకటి, పోలీసులకి, ప్రజలకి హెల్మెట్లు సప్లై చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు అని పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ గౌరవం పెరుగుతుంది, ప్రజల్లో కూడా ఒక నమ్మకం పెరుగుతుంది. అలాగే హెల్మెట్లు అలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఆ విధంగా ఫైన్ రాయకుండా ఆ ఫైన్ రాసే ప్లేస్లో హెల్మెట్లు ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కూడా ఆదాయం పెరుగుతుంది,
సో ఇక్కడ గవర్నమెంట్కి ఆదాయం ఉంటుంది, అలాగే ప్రజలకు సేవ చేసినట్టు ఉంటుంది. అలా అని పోలీస్ వాళ్ళకి ఒకవేళ కొంతమంది అనుకోవచ్చేమో అని నా ఫీలింగు, అంటే మేము హెల్మెట్లు అమ్ముకునే వాళ్ళలాగా కనిపిస్తున్నామా అని ఏమన్నా ఎవరిలో థాట్ వస్తే వాళ్ళకందరికీ అది పొరపాటు అండి. ఆలోచన ఆ హెల్మెట్ ఎంత కాస్ట్ ఉండాలో అది పర్సన్ దగ్గరే వసూలు చేయండి సార్. మీకు నిజంగా చాలామంది హ్యాట్స్ ఆఫ్ చెప్తారు, అలాగే గవర్నమెంట్ కూడా అది ఇన్కమ్ పెరుగుతుంది. గవర్నమెంట్ కొన్ని హెల్మెట్లు అనేది డిపార్ట్మెంట్కి అందజేయగలిగితే, అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రాఫిక్ వాళ్ళకి ఈ గవర్నమెంట్ అనేది కొన్ని హెల్మెట్లు తీసుకొచ్చి వాళ్ళకు ప్రొవైడ్ చేసి ఇవ్వగలిగితే, కంపల్సరీ బైక్స్ ఆపినప్పుడు చెకింగ్లు కానివ్వండి, హెల్మెట్ లేని చోట ఫైన్ రాసే చోట కంపల్సరీ హెల్మెట్లు అనేది ఆ ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది. అలా చేస్తే రెండు విధాలుగా గవర్నమెంట్కి లాభమే, నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మంచి గౌరవం ఉంటుంది, ప్రేమ అభిమానాలు కూడా జనాల్లో పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇదంతా చెప్పడం మంచో చెడో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసి నేను మంచనే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ అనేది యూజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.